నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్కారం బాలకోటయ్య గారు. షణ్ముఖ్ గారు నమస్తే. చెప్పండి, ఒకప్పుడు దేవలోకంలో అమరావతి రాజధాని ఉండేది, ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతి గురించి మాట్లాడుకోవాలంటే లేని పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? చక్కని మాట చెప్పారు షణ్ముఖ్ గారు, ధన్యవాదాలు. అమరావతి అంటే దేవలోకంలో ఉండేది, అందుకనే దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కూడా ఎక్కడ పెట్టిందో కనిపించకుండా చేసింది అమరావతిని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజలు నిర్మించుకున్న రాజధాని, రైతులు నిర్మించుకున్న రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం శాసనాల ద్వారా చట్టాల ద్వారా నిర్మించిన రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టారు ఆయనకి తెలియదు, రాష్ట్ర ప్రజలకి తెలియదు. కాబట్టే జగన్ గారికి కర్మ పట్టింది. కర్మే అని అంటారా? మహాకర్మ పట్టింది. ఒక చిన్న కజ్జతో పేదోడునంట, వాడు నెత్తిన శనీశ్వరుడు ఉండంట. ఆ శనీశ్వరుడు ఉండటం మూలాన వాడన్నీ అవసరే పడుతూ ఉంటుంటే ధనలక్ష్మి చూసి, అయ్యో ఈ పేదవాడిని మనం ఆదుకుందామని చెప్పేసి అని బంగారం వరాహాలు ఉన్న ఒక మూటను ఒకటి ఆ పేదవాడు నడుస్తున్న దారిలో వేసిందంట. వెంటనే పేదవాడు ఆ మూట తీసుకొని మూట విప్పి తీసి చూసి బంగారం వరాహాలు చూసి అసలు ఇవి నిజమైనవేనా, తాలు తాపరానా అని అనుమానం వచ్చి ఆ పక్కన నది దగ్గర పోయి ఒక్కొక్క బంగారు వరహాన్ని కూడా ఆ నదిలో వేసిందంట. ఆఖరికి వాడు మూట మిగిలింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదో శనీశ్వరుడిని ఎత్తున కూర్చుండు, సిబిఐ కేసులో 15 అయినాయి, ఈడీ కేసులు 7 అయినాయి, 16 నెలలు జైల్లో ఉండు, ఏదో పాదయాత్ర చేసిండు, అయ్యో బాబు కష్టాలు పడుతుండో ఈ రాజకీయ పేదవాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనికరించి ఆయన 151 సీట్లతో మూట ఇచ్చారు. ఆ మూట దగ్గర పెట్టుకుండు ఓ 4 ఏళ్ళు అధికారంలో ఉండు, ఇష్టం వచ్చినట్టు ఆ మూట మొత్తం కూడా ఇప్పి చలా చెదురు చేసిండు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు కూడా చించుకుంటూ వీడు పనికిరాడు వాడు పనికిరాడు అని చెప్పేసి అని నేలలో వదిలే ప్రయత్నం చేస్తున్నాడు. కర్మగాకేమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలు రహదారి మీదకి రావటానికి, రోడ్డు ఎక్కటానికి, అరవటానికి కారణం ఏంటి? ఏమడుగుతున్నారు ప్రజలందరూ? పారిశుద్ధ్య కార్మికులు ఏమడుగుతున్నారు? అంగన్వాడీ టీచర్లు ఏమడుగుతున్నారు? భవన నిర్మాణ కార్మికులు ఏమడుగుతున్నారు? ఉద్యోగస్తులు ఏమడుగుతున్నారు? పెన్షనర్లు ఏమడుగుతున్నారు? అరే బాబు మేము బతకటానికి మా డబ్బులు మాకు ఇవ్వరని అడుగుతున్నారు, మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. ఎలా వస్తాయి డబ్బులు? నువ్వు సంపాదిస్తే వస్తాయి. నీ సంపాదన మార్గం ఏంటి? రాజధాని. ఏ ఇంటికైనా కుటుంబానికి పెద్ద దిక్కు ఎట్టయితే ఉంటాడో ఆ రాష్ట్రానికి రాజధాని ఉంటుంది, ఆర్థిక వనరుగా. తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టు, కర్ణాటక బెంగళూరు ఉన్నట్టు, తమిళనాడుకి చెన్నై ఉన్నట్టు, ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంది. నువ్వేం చేసావు ఆర్థిక రాజధానిని? దాదాపు 34,000 ఎకరాలు ఉన్నాయి, 50 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంపదను ఏం చేసావు? కులం పేరు మీద పెట్టి నాశనం చేసావు. ఆ భూములు ఇచ్చిన రైతులు రోడ్ల పాలు చేసావు. నువ్వెట్ట క్షేమంగా ఉంటావు? రైతు కంట కన్నీరు పెట్టిన తర్వాత, మహిళల కంట కన్నీరు పెట్టించిన తర్వాత నువ్వు ఎలా క్షేమంగా ఉంటావు? నీకు ఇన్ని అవస్థలు వస్తాయి. ఈ రోజున సర్వ రోగాలకి, ఆంధ్రప్రదేశ్లో సర్వ కష్టాలకి రాజధాని లేకపోవటమే కారణం. నువ్వు పక్కనున్న ముఖ్యమంత్రితో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసావు, మోడీ గారితో కలిసావు, నీ రాజధానిని నాశనం చేసావు. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆఖరికి ఏమైపోయింది? ఎప్పుడైతే రాష్ట్రానికి రాజధాని లేదో పరిశ్రమ పెట్టడానికి ఎవడు రావడం లేదు, వచ్చేవాళ్ళు లేడు, నువ్వు పిలిచేవాళ్ళు లేడు, ఉన్నవాడిని కూడా చరిమి కొట్టేశావు. ఇది నీ పరిస్థితి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉపన్యాసాలు వస్తాయి, మాటలు వస్తాయి, వాగ్దానాలు వస్తాయి, మేనిఫెస్టోలు వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర వనరుల మీద బతకాలి కదా, అప్పుల మీద ఏం కాదు కదా. రాష్ట్రాలు ఎట్ట బతుకుతాయి? కుటుంబం ఎలా బతుకుతుంది? తండ్రి సంపాదించిందో, బిడ్డలు సంపాదించిందో, ఆ ఇంటి ఇల్లాలు సంపాదించిందో, వాళ్ళ సంపాదన మీద బతకాలిగా? పక్కింటి మీద ఏం బతకదు కదా. నీ రాష్ట్ర ఆర్థిక వనరేది? 11 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో పోయావు నువ్వు, పన్నుల భారంలో పోయావు, పన్నులు వేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ వాగ్దానాలు చేస్తున్నావు. ప్రజలు అలమటిస్తుంది అది. ఆఖరికి అంగన్వాడీ టీచర్లకి తెలంగాణతో పాటు 1,000 రూపాయలు అదనంగా ఇస్తానన్న నీ నిర్ణయాన్ని కూడా నువ్వు పాటించలేని పరిస్థితి, వాళ్ళతో చర్చించలేని పరిస్థితి, ఇదిగో ఇది ఇస్తున్నానని చెప్పలేని పరిస్థితి. పైపచ్చి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారని చెప్పి రహదారుల మీద అన్ని సామాజిక వర్గాలు నిరసన చేస్తున్న ధర్నాలు చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పేసి నువ్వు బ్యాట్ తీసుకుని నువ్వు బయలుదేరావు. నీ ఆనంద పట్టం తప్ప నేను ఈ మధ్య చాలా వీడియోలు చూశా. రోజాగారు కూడా కార్తీక మాసంలో ఒంటి నిండా నగలు పెట్టుకొని ప్రజలందరికి పిలిపిస్తే మీరందరూ కూడా కార్తీక మాసం జరుపుకోవాలి సంతోషంగా అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. ఆమె సంతోషంగా ఉంది, ప్రజలారు సంతోషంగా ఉండరు. ఆఖరి క్రిస్మస్ రోజున కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ధర్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా విడుపులపాయలో 3 రోజులు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాడు, కేకులు కట్ చేసుకున్నారు, ఊరోళ్ళతో మాట్లాడాడు. కానీ ప్రజలు ఎక్కడున్నారు? బిడ్డలను సంకన పెట్టుకొని రహదారి మీద ఆందోళన చేస్తున్నారు. మరి పరిపాలన కూడా ఏం చేయాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరితో ఆటలాడేసింది.
అందరి చేత గుంజీలు తీపిచ్చింది, బసికీలు తీపిచ్చింది, బాధినోడిని బాధింది, కొట్టినోడిని కొట్టింది, లోపల పెట్టేవాడిని లోపల పెట్టింది, అక్కడ చంద్రబాబు నాయుడు కూడా 3 రోజులు జైల్లో పెట్టింది. ఇంకెంతకంటే ఆ టైం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు ఆడుకోవటానికి. గతంలో 24 మంది ముఖ్యమంత్రులు అనగా నాటి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ఈ 24 మంది ముఖ్యమంత్రులు కొనసాగించిన సంప్రదాయానికి ఇతను అడ్డు వేశాడు, ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపారు. దీని పట్ల మీరు ఏ విధంగా చూస్తారు? అందుకనే చాలాసార్లు మనం కూడా మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్ 56 ఏర్పడిన తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ 16 మంది ముఖ్యమంత్రులు చేశారు. అక్కడ దాకిందికి సార్ ఈయన తండ్రి గారే చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన రాని కష్టాలు ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ అనుగుణంగా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదురు తిరగడం లేదు, ఆంధ్రప్రదేశ్ చిన్నాభిన్నం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన లేదు, దాడులు చేస్తున్నారు. ఇందాక మిత్రులే చెప్పాడు, మాచర్లో రథం తీసుకెళ్తుంటే రథం మీద దాడి చేశారు. దాడి చేసిన పోలీసులు అరెస్ట్ చేయటంలా, బాధితులను అరెస్ట్ చేస్తున్నారు. మనం గతంలో కూడా మాట్లాడాం కదా, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీ మీద జరిగే దాడులు నిందితులుగా మారుతున్నారు, మూత్ర విసర్జనలు చేస్తున్నారు, శిరోముండనాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? తాడేపల్లిలో కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు, లేదా ఆయన ఇసుక అమ్ముకుంటున్నాడు, మద్యం అమ్ముకుంటున్నాడు, భూములు పంచుకుంటున్నాడు, రాజకీయం చేస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీల మీద రాళ్ళు చేస్తున్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చింది పరిపాలన, 4 ఏళ్ళు రాజకీయాలు చేశారు, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాటకు ముందు మాటకు వెనక ప్రతిపక్షాల పేర్లు చెప్పి రాజకీయాలు చేశారు తప్ప పరిపాలన దుష్టాడు పెట్టారు. కాబట్టి 100 రోజులు టైం ఉంది. ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు వైసీపీతో ఆడుకోవటానికి. వాళ్ళు కబడ్డీ 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 అంటున్నారు. అంటే రాజధాని నిర్మాణం మీద శ్రద్ధ కంటే కేవలం ఒక ఆడుదామాంధ్ర అనే కార్యక్రమానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ రాజధాని నిర్మాణానికి ఇవ్వట్లేదు. అసలు ఇతను ఏ విధంగా, ఇతనికి ఏ విధంగా మీరు నామకరణం చేస్తారు? అసలు రాజధాని మీదే కాదు, పరిపాలన మీదే శ్రద్ధ లేదు. పరిపాలన మీద శ్రద్ధ లేదు అంటాం కంటే పరిపాలన తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది ఆడుకోవటమే, ఆడుకోవటం, రేపు పదవి పోయిన తర్వాత ఏడుకోవటం. మోడీ గారి దగ్గర పోతే వేడుకుంటాడు, అందుకే చుట్టూ అందకపోతే రాష్ట్ర ప్రజలతోనే వాడుకుంటాడు. ఈ రెండు తప్ప ఏముంది చెప్పండి? అందుకని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పడాల్సిన అన్ని కష్టాలు రాష్ట్ర ప్రజలు పడ్డారు. వీఆర్ ఆల్సో వెయిటింగ్ దమ్, ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఓటేసే హక్కు వస్తుందా, ఎప్పుడు ఓటేసే అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని దించిదేరుతారు. నాకు ఊహ తెలిసినంత వరకు, నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఒక రాష్ట్ర ప్రజలు ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని వేచి చూసే సందర్భం ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకు వ్యతిరేకంగా ఏ రకంగా జనాల్లో వ్యతిరేకత ఉందనేది నేనే స్వయంగా నాకు చెప్పిన చాలామంది మిత్రులు చెప్పారు. కాబట్టి ఈ అమరావతి ఏదైతే ఉందో, ఒక వర్గాన్ని, కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసి కమ్మ సామాజిక వర్గం భుజాలపైన తుపాకీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఖజానాను కొల్లగొట్టడం జరిగింది. ఇతను దీనికి ముగింపు పలికే సందర్భం ఎప్పుడంటారు? ఈ 100 రోజుల్లో అన్నిటికీ ముగింపులు వస్తాయి సార్. ఇంకా మీరు అన్నట్టు చక్కని మాట అన్నారు, కమ్మవారి భుజం మీద పెట్టి రాజధాని అమరావతిని కాల్చాడు, చంద్రబాబు నాయుడు గారి భుజం మీద తుపాకులు పెట్టేసేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కాల్చాడు, ఒకరి భుజం మీద పెట్టేసి మరొక వర్గాన్ని కాలుస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సామాజిక న్యాయయాత్రను ఒక పేరు చెప్పేసి వాళ్ళనిగా అని చేస్తున్నారు. నాకు తెలిసి ఇట్లాంటి ప్రభుత్వాలనే ప్రజలు ఉపేక్షించరండి. ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉందా కాబట్టి మళ్ళీ మేము వస్తామని చెప్పేసి అని అంటే అనవచ్చు, కానీ చరిత్రలో చాలామంది మట్టి కరుసుకుపోయారండి. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాషలు ఫలించవు. ఆయన కూర్చున్న కొమ్మన్నరుకున్నాడు అని అనటం కంటే అదే జరిగింది. ప్రజలు కూడా కాని నుంచి ఉమ్మేసే పరిస్థితి. కాకపోతే మేము చెప్పేది ఏంటంటే, ప్రతిపక్ష పార్టీలు ఈ అవకాశాన్ని, అంటే అధికార పార్టీ చేసే తప్పిదాలను జాగరూకతగా ప్రతిపక్ష పార్టీలు వినియోగించగలగాలి. వాపును చూసి బలం అనుకోమాకండి, బలం బలమే అవుతుంది. మీరు బలమైన యుద్ధం చేయాలి, ప్రజలతో కలిసి చేయాలి, ప్రజల కోరికలు తీర్చాలి. రేపు గనక రాజకీయంగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల చారిత్రక తప్పిదం మూలాన ఏదైనా జరిగితే, మళ్ళీ అధికార పార్టీకి లబ్ధి చేకూరే పని గనక జరిగితే, నష్టపోయేది రాజకీయ పార్టీలు కాదు, రాష్ట్రం నష్టపోతుంది. ఆ బాధ్యత కూడా మీదే అవుతుంది. ఈ రోజున ప్రజాస్వామిక ప్రక్రియలో న్యాయ నిర్ణయతకి ఎవరు నిర్ణయించాలి? ప్రజల అసంతృప్తికి ఆవేదన గురవుతున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా నువ్వు డిసైడ్ చేయాలి, ఒక సరైన దిక్సూచి నువ్వు చూపించాలి. నువ్వు అధికార పార్టీ మీద యుద్ధంలో నువ్వు సక్రమమైన యుద్ధం చేయలేకపోయినా కూడా ప్రజలకే నష్టం వస్తుంది. అధికారాన్ని రా 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 అంటే రాదు, నువ్వు ప్రజల దగ్గర పోవాలి.
ప్రజలు రా 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 అనాలి నిన్ను. నువ్వు కోరుకుంటే అవ్వదు, ప్రజలు కోరుకోవాలి. పక్కనే తెలంగాణ రాష్ట్రంలో కోరుకున్నారు, రేవంత్ రెడ్డి గారిని రా 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 అని ప్రజలు అన్నారు, కేసీఆర్ గారిని పో 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 అన్నారు. అందుకని ఎన్నికల్లో కానీ ప్రజాకృతువులో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఎన్నికలు చాలా క్లిష్టమైన పని. ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి. అరమరికలు లేకుండా దగ్గర తీసుకోవాల్సిన వర్గాల యొక్క పని ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచిస్తున్నారో ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలి. ఆయన ప్రతి ఆలోచన తప్పుల ఆలోచనగా ఇంటూ మార్కు పెట్టడం కంటే ఎందుకు ఆలోచిస్తున్నాడు అనే కోణంలో కూడా ఆలోచించి చర్యలు తీసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సామాజిక కులాల సమతుల్య పోరాటమే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన తారక మంత్రం సామాజిక న్యాయం, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనేది ఆయన వజ్రాయుధం. ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ ఆయుధమే చేతబట్టి ఆ కులాలను దగ్గర తీసుకుంటేనే విజయం వస్తుంది. దళితులు లేకుండా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు లేకుండా ఎవ్వడూ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాడు, రాలేడు. వాళ్ళని అక్కుని చేసుకొని అది కూడా ప్రేమతో, చిత్తశుద్ధితో వాళ్ళకి అవకాశం ఇచ్చి దగ్గర చేసుకొని ఆ కులాల యొక్క మన్నలను పొందితేనే ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎస్సీ ఎస్టీలు కింగ్ మేకర్స్. ఎస్సీ ఎస్టీలే, దళితులే, ఎక్కడైనా కూడా క్రింది కులాల కింగ్ మేకర్లుగా ఉంటారు సార్. మీరు సామాజికంగా మేధావులు, ఆ వర్గాలు వేరు, వాళ్ళకి మంచి చెడు ఏంటో తెలుస్తుంది. కానీ బిలో ప్రాపర్టీ లైన్ కులాలే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు చూసినా అదే కదా. ఇప్పుడు ఆయన కూడా ఏం చేస్తున్నాడు, నాకమ్మా నా రెడ్డి అంటలేదుగా, నా కాపు అంటున్నాడా, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటున్నాడు. మరి తగిన పార్టీలు ఏమనాలి? వీళ్ళు కూడా ఏంటంటే, నాకమ్మా నా కాపు నా రెడ్డి అని అనకూడదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, నేను పేర్లు ఉదహరించినక్కర్లా. వీళ్ళు కూడా ఏమనాలంటే, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అనే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. అత్యధిక ఓటర్లు వాళ్ళే, డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వాళ్ళే, ప్రజాస్వామ్యంలో వాళ్ళ కృతే ఉంటుంది. ఇంకో మాట కూడా చెప్తా మీకు, ఎన్నికల్లో 100కి 100% ఓట్లు వేయరు, వేసేది 60% 70% 30% ప్రజలు అసలు రావడం వల్ల ప్రజాస్వామ్యం డిసైడ్ చేసేది నీకు నాకు మధ్య నుండి 2% 3% ఓట్లే, 2% 3% ఓట్లే. మొన్న కూడా 51% వైసీపీకి, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీని కలుపుకుంటే వచ్చింది 49%, డిఫరెన్స్ 3%. 2019 500,000 ఓట్లే, ఇలాగనే ఉంటుంది వ్యత్యాసం. కాబట్టి చేసి ఈ బిలో ప్రాపర్టీ లైన్ ఓట్లని దగ్గర చేసుకున్నాడే విజేత అవుతాడు. మరి అయితే ఈరోజు మనకు అమరావతి జేఏసీ బహుజన అధ్యక్షుడు బాలకోటయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపూర్ వరకు ఏ వర్గమైనా ఏ విభాగమైనా, అది విద్యార్థులైనా యువతులైనా అమరావతి ప్రజలైనా ఎవరైనా సరే, నిన్ను నమ్మం జగన్, ఇంకా చాలు నీ పరిపాలన మాకు అని వ్యాఖ్యానించారు, మనకు బాగా తెలియజేశారు. నమస్కారం, మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.